మరికొన్ని గంటల్లో జరగనున్న నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు ఈసీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలకు కావాల్సిన పోలింగ్ సామాగ్రిని అధికారులు పోలింగ్ కేంద్రాల వారీగా తరలించారు. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు మరికొన్ని గంటలే సమయం ఉండడంతో ఎన్నికల అధికారులు ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1788 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సామాగ్రిని అధికారులు తరలించారు. ముఖ్యంగా ఈసారి జరిగే ఎన్నికల్లో 12 ఈవీఎంలతో అధికారులు ఎన్నికలను నిర్వహించనున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ బరిలో 185 అభ్యర్థులు ఉండడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దేశ చరిత్రలోనే మొదటిసారి M3 ఈవీఎంలను ఎన్నికల కోసం ఉపయోగించనున్నారు. ఎన్నికలకు ముందుగా సమయం 2 గంటల పాటు మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు పోలింగ్ ఏజెంట్లు ముందు మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్కు కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఎన్నికల అధికారులు కోరారు. బిఎల్ ఇంజనీర్స్ మరియు బీసీఎల్ ఇంజనీర్స్ దాదాపుగా ఒక 600 మంది రాత్రింబవల్ కష్టపడి 4 రోజులు ఇక్కడ వాటిని అన్నింటినీ కూడా తయారు చేయడం జరిగింది. ఆ తయారైంది రెస్పెక్టివ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఇది వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు వితరణ కార్యక్రమం కూడా ప్రారంభమైంది. ఇది 5 వెన్యూస్, 2 జిల్లాలు కలిపి 5 వెన్యూస్ నుంచి 7 అసెంబ్లీ సెగ్మెంట్స్కి జరుగుతుంది వితరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ కార్యక్రమంలో స్టాఫ్ మొత్తంగా ప్రతి పోలింగ్ స్టేషన్కి సరిపోయింది ఇవ్వడం జరిగింది. మైక్రో అబ్జర్వర్స్ కూడా కలుపుకొని దాదాపు 700 మైక్రో అబ్జర్వర్స్ కూడా కలుపుకొని 12,000 మంది సిబ్బంది మొత్తానికి అది 780 పోలింగ్ స్టేషన్స్కి 12,000 సిబ్బందిని నియమించడం జరిగింది.